నమస్కారం నా పేరు సానియ సిటీ తెలంగాణ ప్రేక్షకులకు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు ఈ బులెటిన్ సమర్పిస్తున్న వారు హైటెక్ బ్రాడ్బ్యాండ్ హైస్పీడ్ ఇంటర్నెట్ వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం మంచిర్యాల జిల్లాలో గణంగా రక్షాబంధన్ వేడుకలు సోదరులకు రాఖీలు కట్టి ఆశీర్వాదం తీసుకున్న అక్క చెల్లెలు सिटी केबुल आध्वर्यंलो राखी पंडग वेडुकलु सिटी केबुल आध्वर्यंलो राखी पंडग संबरालु अधिकारुलु प्रमुखुलकु राखीलु कट्टिन सिटी केबुल प्रतिनिधुलु सिद्दिपेट जिल्ला मल्लन्न सागर प्राजेक्ट मुंपु ग्रामं एर्रवल्लिलो विषादं विद्युत स्तंभं मीद पड़ि भू निर्वासितुडु कनकय्य मृति అన్నా చెల్లెలకు ప్రతీకగా నిలిచే రక్షాబంధన్ వేడుకలు మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. సీసీసీ సిటీ కేబుల్ యాంకర్స్ అధికారులు నాయకులు ప్రజా ప్రతినిధులకు రాఖీలు కట్టి మిఠాయిలు తినిపించి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. హైటెక్ కమ్యూనికేషన్ నెట్వర్క్ సిటీ కేబుల్ అధినేత మహమ్మద్ మౌలానా సూచనల మేరకు సిటీ కేబుల్ యాంకర్స్ సారమామస దూట విఎల్ కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్సీ ఏఐసీసీ సభ్యుడు కొక్కిరాల ప్రేమసాగర్రావుకి రాఖీలు కట్టి మిఠాయిలు తినిపించి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ప్రేమసాగర్రావు ఆప్యాయతగా సిటీ కేబుల్ ప్రతినిధులను దగ్గరకు తీసుకొని విని ఆశీర్వదించి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. భవిష్యత్తులో ప్రేమసాగర్రావు రాజకీయాల్లో రాణించి మంచి స్థానంలో ఉండి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని సిటీ కేబుల్ ప్రతినిధులు ఆకాంక్ష వ్యక్తం చేశారు. దాదాపు మన సమాజం ఉన్నప్పటి నుంచి ఈ కార్యక్రమం ఏంటంటే ఈ దినం ఆకలి చెల్లెలు ఉన్నవగా అన్నదమ్ముల దగ్గరకు వచ్చి వాళ్ళకు రాఖీ కట్టి రాఖీ కట్టడం అంటే అక్క చెల్లెల బాధ్యత అన్నదమ్ములకు అప్పగించినట్టు ఆ కార్యక్రమంలో భాగంగా ఇక ఈ రాఖీ అనేది చాలా పెద్ద పండుగ. దీని ద్వారా ఏంటంటే అన్న చెల్లెలు అక్క తమ్ములు అనేది అనుబంధం జీవితాంతం ఉండాలనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరానికి ఒకసారి ఈ రాఖీ కట్టి వాళ్ళు అన్నలైతే ఆశీర్వాదాలు చెప్తాము, తమ్ముళ్ళు అయితే వాళ్ళకి ఆశీర్వాదాలు ఇది చేసుకొని అంటే మన భారతదేశంలో ఒక సాంప్రదాయం ఏంటంటే మన అంతా ఉమ్మడి కుటుంబం ఇంకా కూడా మన దగ్గర అక్క చెల్లెలు అన్నదమ్ములు అనేది ఒక బంధం అనేది మనం మొత్తం ప్రపంచానికి తెలియజేయడే ఈ రాఖీ పండుగ. తప్పకుండా దీని ద్వారా చెప్పేదంటే అన్న చెల్లె అక్క చెల్లెల బాధ్యత సోదరులదని చెప్పడానికి ఈ రాఖీ పండుగ. తప్పకుండా ఈనాడు ఈ పిల్లలిద్దరు వచ్చి కట్టినందుకు వాళ్ళిద్దరికీ ఆశీస్సు తెలియజేస్తున్నాం. మంచిర్యాల జిల్లా ప్రజలందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు. అన్న చెల్లెల అనుబంధానికి ప్రతీక ఈ రాఖీ పండుగ. చెల్లెలు ఎక్కడున్నా కూడా వచ్చి అన్నలు బాగుండాలనే కోరికతోని రాఖీ రక్షాబంధనాన్ని కట్టి వాళ్ళ అనుబంధాన్ని తెలియజేస్తారు. అలాగే అన్నలు కూడా చెల్లెళ్ళకి మేము వాళ్ళకి రక్షణగా ఉంటాము అని చెప్పేసి పండుగ సందర్భంగా అంటే వాళ్ళకు తెలియజేయడం జరుగుతుంది. ఈ పండుగ సందర్భంగా మరోవైపు శ్రీరాంపూర్ జనరల్ మేనేజర్ సురేష్ ఆయన సత్యమణి సింగరేణి సేవా సమితి అధ్యక్షురాలు ఆశాకు సిటీ కేబుల్ యాంకర్స్ రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. రక్షాబంధన్ సందర్భంగా బంగ్లాస్ ఏరియాలోని జీఎం నివాసానికి వెళ్లిన సారం మమస దూట విఎల్ జనరల్ మేనేజర్ సురేష్కి రాఖీలు కట్టి స్వీట్లు తినిపించారు. ఈ సందర్భంగా జీఎం సురేష్ భవిష్యత్తులో ఉన్నత స్థానంలో ఉండాలని ఆకాంక్ష వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జీఎం దంపతులు వీరిద్దరికీ అక్షింతలు వేసి ఆశీర్వదించారు. సోదర భావంతో తనకు రాఖీలు కట్టిన మంసవియల్కు జీఎం సురేష్ దంపతులు కృతజ్ఞతలు తెలిపారు. శ్రీరాంపూర్ ఏరియాలో ఉన్న సింగరేణి ఉద్యోగస్తులకు వారి కుటుంబ సభ్యులందరికీ మీ సిటీ కేబుల్ తరఫున ఈ సిటీ కేబుల్ ద్వారా నేను శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఎంత తెలుసు ఈ రాఖీ పౌర్ణమి అంటే చాలా చాలా ప్రశస్తమైనది. ఎందుకంటే అన్న చెల్లెల అనురాగానికి అనుబంధానికి ఒక గొప్ప ప్లాట్ఫామ్ ఇది. మరి ఈరోజు ఏంటంటే
ఇక్కడ ఎంత దూరంగా ఉన్నా కూడా అన్న చెల్లెలని కలుసుకోవడం ఈ రాఖీ కట్టడం ద్వారా వారికి మధ్యలో ఉన్న ఒక అనుబంధం అనేది ఇంకా ఇంకా ఎక్కువ డెవలప్ అవడానికి ఇది ఒక పునాదులు ఎక్కువ స్ట్రెంగ్తన్ అయ్యడానికి ఇది దోహదపడతా ఉంది కాబట్టి అందరూ చాలా గొప్ప పండుగ ఇది అసలు యూనిక్ ఎక్కడా లేని పండుగ ఇది మన దగ్గర ఉండడం మన కల్చర్లో ఈ రాఖీ పౌర్ణమి అనే దానికి చాలా ఇంపార్టెన్స్ ఉంది మీరందరూ ఈ సందర్భంగా చాలా హ్యాపీగా ఈ పండుగ జరుపుకోవాలని కోరుతూ ముగిస్తున్నాను సింగరేణి ఉద్యోగస్తులందరికీ శ్రీరాంపూర్ ఏరియా తరఫున ఆడపడుతులందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు ఒక అన్నయ్య ఉన్నాడంటే ఒక ధైర్యం అనేది ఉంటుంది ఆడపిల్లలకి తమ్ముడికి కూడా ఒక అక్కయ్య ఉన్నది అంటే నాకు నన్ను కాపాడుతుంది అనే ధైర్యం ఉంటుంది అదే భరోసా కల్పించాలి ఆడపిల్లలందరికీ అందరినీ చెల్లెళ్ళలాగే చూసుకోవాలని కోరుకుంటున్నాను అదే విధంగా మందమరి సర్కిల్ ఇన్స్పెక్టర్ ప్రమోద్రావుకు సీసీసీలోని తన నివాసంలో సిటీ క్యాబ్ ప్రతినిధులు మమసా వియాల్ రాఖీలు కట్టి మిఠాయిలు తినిపించి పండుగ శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా ప్రమోద్రావు మాట్లాడుతూ ప్రజలందరికీ రక్షాబంధన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు అందరూ సంతోషంగా పండుగలో జరుపుకోవాలని తనకు రాఖీ కట్టిన సిటీ క్యాబ్ ప్రతినిధులకు యాజమాన్యం సిబ్బందికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు అన్నా చెల్లెలు అక్క తమ్ముళ్ళ బంధానికి ప్రతీక ఇది చెల్లెళ్ళకు అక్కలకు తమ్ముడు రక్షణగా ఉంటారని భరోసా ఇస్తున్నాడు మా సిస్టర్ కూడా ఎవ్రీ టైం మాకు ఎవ్రీ ఇయర్ కూడా రాఖీ కడుతూ ఉంటుంది అదేవిధంగా మా పిల్లలు కూడా ఈ సంస్కృతిని మేము అలవాటు చేస్తాము ఈసారి సిటీ కేబుల్ యాజమాన్యం కూడా వాళ్ళ సభ్యులను పంపించి మాకు రాఖీ కట్టడం జరిగింది సిటీ కేబుల్ యాజమాన్యానికి మరియు ఇందులో పనిచేసే ఎంప్లాయీస్ అందరికీ కూడా హ్యాపీ రక్షాబంధన్ అలాగే సీసీసీ పోలీస్ స్టేషన్లో సిటీ కేబుల్ ప్రతినిధులు సారమ్మసా దూట వియల్ ఎస్ఎస్ శ్రీనివాస్కు రాఖీలు కట్టి ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు ఈ సందర్భంగా ఎస్ఎస్ శ్రీనివాస్ వీరితో పాటు సిటీ కేబుల్ యాజమాన్యం సిబ్బందికి పండుగ శుభాకాంక్షలు తెలిపారు అందరూ సంతోషంగా పండుగను జరుపుకోవాలని కోరారు మండలంలోని మహిళా సోదరి మండలకు పోలీస్ శాఖ తరఫున రాఖీ పండుగ శుభాకాంక్షలు అందుకు మహిళలందరూ ఈ రాఖీ పండుగను సంతోషంతో జరుపుకొని బంధువులతో అన్నదమ్ములతో సంతోషంగా ఉండాలని చెప్పేసి మేము కోరుకుంటాం బంధువుల ఇళ్ళకు వెళ్ళేటప్పుడు వచ్చే మార్గంలో తొందరపాటుతో ఎలాంటి ప్రమాదాలకు గురి కావాలని చెప్పేసి అని కోరుకుంటాం కేబుల్ తరఫున పోలీస్ శాఖ వారికి రాఖీ కట్టడానికి వచ్చిన స్టాఫ్ అందరికీ శుభాకాంక్షలు కాగా నస్పూర్ మున్సిపల్ చైర్మన్ ఈసంపల్లి ప్రభాకర్ నివాసంలో సిటీ కేబుల్ యాంకర్లు మమసా వియల్ ఆయనకు రాఖీలు కట్టి స్వీట్లు తినిపించారు ఈ సందర్భంగా చైర్మన్ ప్రభాకర్ వీరికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసి రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్నా చెల్లెళ్లకు ప్రతీకగా నిలిచే రాఖీ పండుగను మున్సిపాలిటీలోని మహిళలు సంతోషంగా జరుపుకోవాలని కోరారు సిటీ కేబుల్ యాజమాన్యం సిబ్బందికి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు నస్పూర్ మున్సిపల్ పరిధిలోని అందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఉన్నాను ఏదైతే కుటుంబంలో అక్క చెల్లె అన్న తమ్ములు సంతోషంగా జరుపుకునే పండుగ రాఖీ పౌర్ణమి రాఖీ పౌర్ణమి నాడు ఎంత దూర ప్రాంతం నుండి ఉన్నా వారు వచ్చి అన్న తమ్మునికి రాఖీ కట్టి వాళ్ళు అక్క అన్న తమ్ములకు ఆశీర్వాదాలు తీసుకొని ఎల్లకాలం బ్రతుకున్నంతకాలం వాళ్ళు చల్లని దీవెన ఇస్తారని మేము ఆశిస్తూ ఏదైతే కుటుంబ సభ్యుల్లో అక్కకు అన్న తమ్ముడు ఎంత ప్రేమ ఆప్యాయతతోటి స్వీట్స్ తినపెట్టుకుంటున్నారో అది ఆ ఒక ఆనందం పొందిన వారికే ఉంటుంది తప్పకుండా ఈ యొక్క రాఖీ పౌర్ణాన్ని అందరూ సుఖ సంతోషాలతో జరుపుకోవాలని కోరుకుంటున్నాను సిటీ కేబుల్ యజమాని మౌలానా గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్తూ మరియు వన్స్ అగైన్ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలియపరుస్తా ఉన్నాను ఇప్పుడు కాసేపు ప్రకటనలు
Kamala Institute of Technology and Science is well noted as Kids Singapore, established in 1997 by Orthila Education Society, located in the midway of Karimnagar and Warangal Highway. Spread over 30 acres of lush green campus, affiliated to JNU Hyderabad and approved by AICTE, accredited by NAC with B++ grade. State-of-the-art infrastructure. Highly experienced and well-qualified staff members. Offers civil, electrical, electronics, mechanical and computer science engineering undergraduate courses. Separate boys and girls hostels with all the facilities. Entire campus is Wi-Fi connected. NCC and NSS wings as co-curricular activities. 90% of eligible students get placed in various companies every year. I am Dhanlakshmi, PCM Sindhu, King with Wipro. I am Anuhya, Infosys. My name is Naredi Shivangi Agrawal, presently Cognizant Company. I am Anurag Suram, Wipro. I am placed in TCS. I got placed in Unschool, which is an edutech company. I have got placed in ILM. I got placed in Tata Groups. I have placed in two companies, QSpiders and JSpiders and Topberg. I have selected in Opera Company. I am placed in DXC Solutions. I got placed in TCS. I was placed in ILM and Topberg. Major recruiters are Infosys, Wipro, Cognizant, HCL and many more. తిరిగి వార్తలకు స్వాగతం. నాకు నీవు రక్ష, నీకు నేను రక్ష అంటూ రాఖీ పండగ వేడుకలను సిసిసి సిటీ కేబుల్ కార్యాలయంలో ఘనంగా జరుపుకున్నారు. అలాగే అన్నా చెల్లెళ్లకు ప్రతీకగా నిలిచే రక్షాబంధన్ వేడుకలను సిసిసి సిటీ కేబుల్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. సిటీ కేబుల్ యాంకర్ సారం మమసా దూట వియల్ రోష్నిలు కార్యాలయ సిబ్బంది బండరి హరికృష్ణ పరమేశ్లకు రాఖీలు కట్టి మిఠాయిలు తినిపించారు. ఈ సందర్భంగా ఒకరినొకరు పండగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. సోదర భావంతో తమకు రాఖీలు కట్టడం చాలా సంతోషంగా ఉందని వారు పేర్కొన్నారు. మన్నమర్రి కాస్పేటలో రక్షాబంధన్ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. అక్కా చెల్లెలు తమ సోదరులకు రాఖీలు కట్టి పండుగను సంతోషంగా నిర్వహించారు. రాఖీ సోదర ప్రేమకి సంకేతం. అక్కా చెల్లెలు సోదరుని చేతికి రాఖీ కట్టి అనుబంధాన్ని చాటడమే రక్షాబంధం ప్రత్యేకత. ఆ పండుగ రాని వచ్చింది. మన్నమర్రిలో అక్కా చెల్లెలు సోదరులకు రాఖీ కట్టి జీవితాంతం బాగుండాలని కోరుకుంటూ అక్కా చెల్లెలను జీవితాంతం రక్షించేందుకు కంటికి రెప్పల కాపాడాలని దీవిస్తూ ఘనంగా జరుపుకున్నారు. సోదరుల సుఖాన్ని సంతోషాన్ని కోరుకునే అక్కా చెల్లెలకు రాఖీ వచ్చిందంటే గెంతులేసుకుంటూ అత్తవారింటి నుండి తల్లిదండ్రుల ఇండ్లకు చేరి సరదాగా చేస్తారు. రాఖీ రోజు అక్క చెల్లెలు తమ అన్నదమ్ములకు తిలకం దిద్ది చేతికి ప్రేమగా రాఖీ కట్టి మిఠాయి తినిపించారు. కులమద్దల ఖతితంగా రాఖీ పండుగ మారింది. గతంలో ఈ పండుగ హిందువులు సిక్కులు మాత్రమే జరుపుకునేవారు. ప్రత్యేకంగా ముస్లింలు కూడా జరుపుకుంటున్నారు. అమ్మాయిలు తమ సొంత అన్నదమ్ములకు మాత్రమే రాఖీలు కట్టేవారు. అన్ని కులాలు మతాల వారు రాఖీలు కట్టుకుని శుభాకాంక్షలు తెలుపుకుంటున్నారు. సొంత అన్నదమ్ములకే కాకుండా వరుసకు సోదరులయ్యే వారెవరికైనా రాఖీలు కడుతున్నారు. పక్కింటి వారికి స్నేహితులకు ఎవరికైనా రాఖీలు కట్టి అమ్మాయిలు సందడించడం ప్రత్యేకంగా మారింది. సిద్దిపేట జిల్లా మల్లన్న సాగర్ ప్రాజెక్టు ముంపు గ్రామం ఎర్రవల్లిలో విషాదం చోటు చేసుకుంది. విద్యుత్ స్తంభం మీద పడి భూ నిర్వాసితుడు కనకయ్య తీవ్రంగా గాయపడడంతో ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆయన మృతి చెందాడు. సిద్దిపేట జిల్లా తొగుట మండలం మల్లన్న సాగర్ భూ నిర్వాసిత గ్రామంలో రాత్రివేళ అధికారులు నిర్వాసితులకు కనీస సమాచారం ఇవ్వకుండా ఇళ్లను నేలమట్టం చేస్తున్నారు. విషయం తెలుసుకున్న ఎర్రవల్లి భూ నిర్వాసితుడు కనకయ్య ఇంట్లోని సామాగ్రిని తెచ్చుకునేందుకు వెళ్లగా ప్రమాదవశాత్తు విద్యుత్ స్తంభం పడింది. దీంతో కనకయ్యకు తీవ్ర గాయాలు కాగా స్థానికుల సహాయంతో హైదరాబాద్లోని ఆసుపత్రికి తరలించి చికిత్సలు అందించినప్పటికీ లాభం లేకపోయింది. తీవ్ర గాయాలతో కొట్టుమిట్టాడిన కనకయ్య మృతి చెందాడు. విషయం తెలిసిన ముట్టరాజుపల్లి ఆర్ఎండ్ఆర్ కాలనీలో కనకయ్య కుటుంబీకులు నిర్వాసితులు కన్నీరు మున్నీరయ్యారు. కనకయ్యకు భార్య ఒక చిన్న పాప ఉన్నట్లు తెలిసింది. ప్రభుత్వం కుటుంబ పెద్దను కోల్పోయినా తమను ఆదుకోవాలని భార్య ఆర్తనాదాలు పలువురిని కండదడు పెట్టించాయి. ఇలా తమకు సమాచారం ఇవ్వకుండా పనులు చేసి ఇంకా ఎంతమందిని బలి చేశారంటూ నిర్వాసితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయ్యో
కొమరం భీం జిల్లా కాగజ్ నగర్ పట్టణంలో మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకలను ఆయన అభిమానులు ఘనంగా నిర్వహించారు. స్థానిక కాగజ్ నగర్ పట్టణంలో లైబ్రరీ సమీపంలో అశోక్ కాలనీలో పలు చోట్ల మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కొమరం భీం జిల్లా ప్రెసిడెంట్ ఈర్ల సునీల్, కార్యదర్శి తౌటి తిరుపతి, మెగా అభిమానులు పవన్ ఫ్యాన్స్, అల్లు అర్జున్ ఫ్యాన్స్, రామ్ చరణ్ ఫ్యాన్స్, గోగల శ్రీకాంత్, పోతుల ప్రవీణ్, మహమ్మద్ రిజ్వాన్, కామ్రే ధర్మయ్య, అఖిల్ సిద్ధార్థ, గోగల రమేష్ జాఫర్, దేవిదాస్ కుమార్, వెంకటేష్ శ్రీనివాస్ తదితర మెగా అభిమానులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మంచిర్యాల జిల్లాలో ఘనంగా రక్షాబంధన్ వేడుకలు. సోదరులకు రాఖీలు కట్టి ఆశీర్వాదం తీసుకున్న అక్క చెల్లెళ్ళు. సిటీ కేబుల్ ఆధ్వర్యంలో రాఖీ పండుగ వేడుకలు. సిటీ కేబుల్ ఆధ్వర్యంలో రాఖీ పండుగ సంబరాలు. అధికారులు ప్రముఖులకు రాఖీలు కట్టిన సిటీ కేబుల్ ప్రతినిధులు. సిద్దిపేట జిల్లా మల్లన్న సాగర్ ప్రాజెక్టు ముంపు గ్రామం ఎర్రవల్లిలో విషాదం. విద్యుత్ స్తంభం మీద పడి భూ నిర్వాసితుడు కనకయ్య మృతి. నేటి సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.